వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో నాతో పాటు మీరు ఈ రోజు మీకు మంచి స్వీట్ చూపించబోతున్నానండి చాలా సింపుల్ రెసిపీ సో ఇది కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను దీంతో ఈ రోజు హల్వా స్వీట్ చేయబోతున్నాను చాలా వెరీ లెస్ ఇంగ్రీడియన్స్ దీనికి తీసుకోవచ్చు సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూసేద్దామా ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ 1 కప్ ఈ ప్యాకెట్ లో కరెక్ట్ గా 1 కప్ వచ్చింది సో 1 కప్ అండ్ అలాగే 1 కప్ షుగర్ యాక్చువల్ గా స్వీట్ మేము ఎక్కువగా తినం కాబట్టి నేను 1 కప్ కి 1 కప్ తీసుకున్నాను మీరు ఎక్కువ హల్వా స్వీట్ గా కావాలి అనుకుంటే 2 కప్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే షుగర్ సిరప్ ప్రిపేర్ అయిన తర్వాత లెమన్ డ్రాప్స్ కొన్ని అండ్ అలాగే ఘీ 2-3 స్పూన్స్ అండ్ అలాగే దీనిలో ఆల్మండ్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆల్మండ్ ఫ్లేక్స్ అండ్ అలాగే మనకి చిన్న చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా కొన్ని చాక్లెట్ చిప్స్ వైట్ చాక్లెట్ చిప్స్ అంతే దీంతో ఎంతో ఈజీగా మనం హల్వా ప్రిపేర్ చేసేసుకుందాం మరి ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దామా ఈ 1 కప్ షుగర్ ని ఈ పాన్ లో వేసుకుందాం అండ్ అలాగే ఈ 1 కప్ కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని ఇలాగా మనం దీన్ని తీసుకెళ్లి స్టవ్ మీద బబుల్స్ వచ్చే వరకు సిరప్ రెడీ చేసుకుందాం సో స్టవ్ మీద పెట్టాను స్టవ్ ఆన్ చేసుకుని ఈ సిరప్ బబుల్స్ వచ్చే వరకు రెడీ అవుతూ ఉంటుంది ఇలాగా మనం కస్టర్డ్ పౌడర్ ని రెడీ చేసుకుందాం సో ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకుని దీనిలో ఈ 1 కప్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని దీనిలో ఈ కప్ తోనే 2 కప్స్ దీనిలో కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ తగ్గాయి సో నేను కొంచెం వాటర్ తేవాలి వెయిట్ సో 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని లంప్స్ లేకుండా మనం మిక్స్ చేయాలి సో ఏం లంప్స్ లేకుండా ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇలా లంప్స్ లేకుండా నేనైతే మిక్స్ చేసేసుకున్నాను వావ్ భలే వచ్చింది చూడండి కలర్ఫుల్ గా డార్క్ ఎల్లోగా కదా సో నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను మీకు వెనీలా ఫ్లేవర్ కాకపోతే మ్యాంగో ఫ్లేవర్ లో కూడా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా సో అదైనా మీరు తీసుకోవచ్చు దేంతో నేను ఏ ఫ్లేవర్ అయినా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చాలా ఎమ్మి ఎమ్మిగా బాగుంటుంది అనమాట సో మనకి చూద్దాం షుగర్ వాటర్ బాయిల్ అవుతుంది కదా సో అది అయితే కనుక దీన్ని తీసుకెళ్లి దానిలో యాడ్ చేసేద్దాం సో ఇంకా ఈ షుగర్ సిరప్ ఇప్పుడే బబుల్స్ స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇంకా కొంచెం బబుల్స్ రావాలి సో వెయిట్ చేద్దాం సో షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి మనకి బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనం కొంచెం ఈ లెమన్ డ్రాప్స్ అనేవి వేసుకుందాం సరిపోతుంది అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా దీంట్లో మనం యాడ్ చేసేయచ్చు రెడీగా పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని స్టవ్ ఇలా తిప్పుతూ ఉంటే ఒక 15-20 మినిట్స్ పడుతుందండి ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉన్నప్పుడు అలా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది సో చూద్దాం సో జస్ట్ ఫ్యూ మినిట్స్ అయిందండి అయిపోతుంది వచ్చేసింది ఇలా చాలా థిక్గా ఇలా స్టిరింగ్ చేస్తూనే ఉండాలి మనము పెట్టేసేటు వెళ్ళిపోకుండా చూసారా ఎంత ఫాస్ట్గా ఇలా థిక్గా వచ్చేసింది పేస్ట్ అల్లే సో ఇలా ఇట్లా అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఒక 2-3 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుందాం అప్పుడు మనకి ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా వచ్చేస్తుంది మళ్ళీ తిప్పుతూనే ఉండాలి ఇలా స్టిరింగ్ చేస్తూనే ఉండాలి చూసారా ఎలా వస్తుందో సో ఇప్పుడే మనం నట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీరు క్యాష్యూస్ వేసుకోవచ్చు స్మాల్ గా కట్ చేసి అలాగే ఆల్మండ్స్ వేసుకోవచ్చు
అలాగే చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు. అంటే కిడ్స్ ఏది లైక్ చేస్తారో అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకొంచెం సేపు కొంచెం థిక్ గా వచ్చాక మనం ఒక బౌల్ కి ఘీ రాసుకొని దాంట్లోకి వేసేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. సీ చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇంకా మనం తీసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ లోకి తీసేసుకుందాం. ప్యాన్ లో నేను ముందుగా ఇదంతా ఘీ రాశాను, నెయ్యి ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి వేసేస్తున్నాను. సో ఇది ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాం. అయితే ఇదంతా కూల్ గా అవ్వాలండి, ఒక 30 మినిట్స్ పట్టొచ్చు. ఇది చల్లగా అయినాక నేను కట్ చేసి చూపిస్తా. సో 30 మినిట్స్ అయితే నేను వెయిట్ చేశాను. మనం స్లోగా ఈ ఎడ్జెస్ కొంచెం ఇలా చేసుకుందాం. సో మనం ఆల్రెడీ ఘీ స్ప్రెడ్ చేసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. ఈ ప్లేట్ లోకి దీన్ని ఇట్లా టర్న్ చేసేద్దాం. కొంచెం ముంచేద్దాం. ఇప్పుడు మనం పీసెస్ గా కట్ చేసుకుందాం. చాలా ఫాస్ట్ గా ఈజీగా మనకి కస్టర్డ్ పౌడర్ తో హల్వా అయితే రెడీ అయిపోయిందండి. సో నేను టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను మీకు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. పీసెస్ గా అయితే కట్ చేసేసుకున్నాం కదా. సో చూడండి ఫ్లఫీ ఫ్లఫీగా మనకి హల్వా అయితే రెడీ అయిపోయింది. సో నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. అయితే నేను 1 కప్ షుగర్ యాడ్ చేశాను కదా, ఎక్కువ స్వీట్ లేదు, కరెక్ట్ గా ఉంది నాకైతే ఓకే. మరి మీకు ఎక్కువ షుగరీగా స్వీట్ గా కావాలి అంటే మాత్రం 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోండి. సో ఎలా ఉందండి ఈ స్వీట్? మీరు కూడా ఈజీగా రెడీ చేయొచ్చు. సో మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అమెరికాలో నాతో పాటు మీరు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.